జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా, హిందువు అయితే క్రిస్టియన్ని మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకటరెడ్డి ఒక ముఠా నాయకుడు. ఏం నాయకుడు? ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకటరెడ్డి 1925 అంటే కరెక్ట్గా 100 ఏళ్ళు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు. ఈ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ్ కట్టారా లేదా? కట్టారు. పులివెందల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదో మీకే తెలుస్తుంది. సరే, యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు, ఈరోజు నువ్వు, నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరా నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని. యేసు ప్రభువా, హల్లెలూయా. సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది, ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను, నువ్వు మాత్రం హిందూ, మీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ. ఏంద్రే ఈ నాటకాలా? ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. ఈడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది, కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నారు? కళ్ళు తెరవండి, ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజమైన క్రైస్తవుని నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావరా రే. ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ, మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది, మీరు కిసుక గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి, అంతేగాని డ్యువల్ రోల్ మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవ సోదరుల్ని హిందూ సోదరుల్ని మోసం చేసేదానికి లేదు. నువ్వు క్రిస్టియన్వా హిందూవా? మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, నువ్వు క్రిస్టియన్ కాకపోతే, నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువు అని కూడా మేము మనవి చేస్తున్నాం. కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఆమెన మన ఫరూక్ అబ్దుల్లా, ఇంతమంది సంతకం పెట్టినప్పుడు ఈడేమి, ఈడింకా ఇంతే ఉంటాడు, ఇంతే హైటు.